హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రీ ఐడియాస్ అండ్ నట్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియోలో వచ్చేసి గణేష్ నగర్ కాలనీలో ఉన్న వినాయకుల మండపాలు, వినాయకులు డెకరేషన్లు ఎలా ఉన్నాయో మొత్తం అన్ని వీడియోలు అయితే మీకు షేర్ చేస్తాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. లేట్ చేయకుండా మనం గణేష్ మండపాలకు అయితే వెళ్ళిపోదాం. బాయ్ బాయ్. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం ఒక మండపం దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను. నేను ఇది ఫస్ట్ ఏదైనా చూపిస్తున్నానంటే, సో ఖాళీలో ఉన్న అన్ని గణనాథుల్లో ఈ మండపంలో ఉన్న గణనాథుడు అయితే చాలా పెద్దగా ఉన్నాడు. సో అందుకైతే నేను ఫస్ట్ షేర్ చేద్దామని నేను ఫస్ట్ ఈ మండపం దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా డెకరేషన్ అలాగే అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం గణనాథుని చూడడానికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సెట్టింగ్ చాలా బాగుందండి శివుడిది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే శివుడిని ఇలా పెట్టారన్నమాట. చాలా బాగుంది. ఇలా కలర్ కలర్ లైట్స్ తోటి అయితే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే శివుడి పైన తలపైన గంగమ్మ సెట్ చేయడం చాలా బాగుంది. ఇలా వాటర్ చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం ఇంకా మండపం డెకరేషన్ అయితే ఇంకా చూసిద్దాం. ఇప్పుడు ఎడితే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పెట్టేశారు. అలాగే ఒక సైడ్ అమ్మవారిని పెట్టారు. ఇక్కడ ద్వారం దగ్గర అయితే ఇక్కడ చూశారు కదా, ఎప్పుడు ఇలా చాలా బాగుంది. ఇంకా మండపం మొత్తం చూసేయండి ఒకసారి అయితే. ఇప్పుడు మనం మహాగణపతిని అయితే చూసేద్దాం. చూశారు కదా, అతిపెద్ద గణపతి గణపయ్యని చూడండి. చిన్న చిన్న బుజ్జి బుజ్జి గణపయ్యలు చూడండి ఎన్ని వచ్చాయో. రకరకాల గణపయ్యలు డిజైన్స్ అయితే చాలా బాగా చేశారు. యాక్చువల్గా కరోనా టైం కదా, సో కాలనీలో అయితే అన్ని చిన్న చిన్న మీడియం సైజులోనే ఉన్నాయి. ఈ గణపతి మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి, చిట్టి చిట్టి గణపతులు ఎంత బాగున్నాయో. ఇక్కడ చూసారు ఈ గణపతి అంబ్రెల్లా ఉన్నాయి పైన, చాలా బాగుంది కదా. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలా మీతోటి షేర్ చేసుకోవడము. ఇలా మా కాలనీలో ఉన్న మండపాలన్నీ చూపిద్దామని అయితే నాకు అనిపించింది. అందుకే వీడియో అయితే చేస్తున్నాను. మరీ చూడండి, ఫోటోలు దిగమంటే అస్సలు దిగట్లేదు. చాలా అంటే తను గణపతులు చూసుకుంటే అలా ఆడుతూనే ఉందన్నమాట. సో మేమైతే లాస్ట్కి ఒక ఫోటో దిగేసాము. ఇప్పుడు మనం మరొక మండపానికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ గుర్తుపెట్టారు కదా మన రేణుకా ఎల్లమ్మ టెంపుల్ అయితే ఇక్కడ. సో ఇప్పుడు కాలనీలో ఉన్న ఒక చిన్న ఇది మండపం అయితే ఇదైతే కాలనీలో వచ్చిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే పెట్టుకున్నారు ఇలా. చాలా బాగుంది కదా. ఇప్పుడు మరొక మండపానికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మాత్రం మరి చాలా ఎంజాయ్ చేసిందండి. అంటే పిల్లలు అక్కడ కరెక్ట్ పూజ అయిపోగానే డ్యాన్సులు వేస్తున్నారు. సో ఆ డ్యాన్స్ వేసే టైంకి మేము వెళ్ళామన్నమాట. సో మరి చూడండి ఎలా డ్యాన్స్ వేస్తుందో. చూస్తున్నారు కదా, ఇదైతే మండపం. ఇక్కడ డెకరేషన్ ఇలాగ లైట్లు, కాలనీలో లైట్లు అయితే ఇలా అరేంజ్ చేసుకున్నారు ఈ మండపం వద్ద. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, మరియ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. డ్యాన్స్ అసలు వేస్తూనే ఉంది. వెళ్దామంటే ఇంకా తను ఆడుకుంటుందని కొద్దిసేపు వెయిట్ చేసి వెళ్ళామన్నమాట అక్కడ నుండి. చూడండి ఎలా వేస్తుందో. సో ఇప్పుడైతే మనం మరొక మండపం వద్దకు అయితే వెళ్దాము. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే అన్ని పూజ టైమ్స్ అయితే అన్ని పూజలు కంప్లీట్ అయిపోయాయి. ఏ మండపం వద్దనైనా అన్ని కోలాటాలు డ్యాన్సులు మాత్రమే చూస్తున్నాము అన్ని మండపాల వద్ద. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకే, చాలా బాగుంటుంది. ఇంకా
మంచి మంచి గణపతులు ఉన్నాయి. వీడికి డెడ్ మ్యాట్ ఉంది. ఇదైతే చాలా బాగుంది, చాలా బాగా డెకరేట్ చేశారు లైట్స్ తోటి. చూస్తున్నారు కదా ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది, ప్రసాదం అయితే పెడుతున్నారు. మనం కూడా ఇప్పుడు దర్శనం చేసుకొని ప్రసాదం అయితే తీసుకుందామని ఇక్కడికైతే నేను వచ్చేసాను. గణపతిని చూడండి చాలా చక్కగా ఎంత బాగుందో. ఇప్పుడు మరొక మండపం వద్దకు అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే ఇప్పుడు ఇంకా పూజ కంప్లీట్ అవ్వలేదు, పూజ అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసి కాలనీలో రేణుకాలమ్మ టెంపుల్ ఉంది కదా, అక్కడ పెట్టారు ఈ గణపతిని. సో పూజ అయితే అవుతుంది. సో ఇక్కడ బీరప్ప దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ బీరప్ప గుడి దగ్గర గణపతిని అయితే పెట్టేశారు. సో ఇక్కడ ఇప్పుడు కాలనీ బీరప్ప గుడి దగ్గర గణపతి పూజ అయితే అవుతుంది అన్నమాట. ఓం ప్రముదాయ నమః, ఓం దిముదాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం మహావీరాయ నమః, మంగళదాయకాయ నమః, ఓం సర్వకర్తాయ నమః, ఓం సర్వనేత్రాయ నమః, ఓం సర్వయోగాయ నమః. ఇప్పుడు గణపతిని మండపాన్ని ఇక్కడ పూజకు వచ్చిన చూడండి కాలనీవాసులు అయితే. ఇక్కడైతే బయట కూర్చున్నారు, లోపల కూర్చున్నాము, మండపం దగ్గర అయితే పూజలో కూర్చున్నాము. ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, మరి మాత్రం సెల్ఫీలు దిగడంలో బిజీ బిజీగా ఉంది. పూజ టైంకి వచ్చాం కాబట్టి సో పూజ అయిపోయేదరకు అయితే ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు మంగళారతి పాట అయితే పాడుతున్నారు, కంప్లీట్ అయిపోయింది పూజ అయితే. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. చూస్తున్నారు కదా ఇదైతే ఇప్పుడు ఒక గణనాథుడు అయితే కుర్మసంగం గణనాథుడిని 3 డేస్ కంప్లీట్ అయిపోయింది కదా అని సో నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు. చూడండి ఒకసారి కుర్మసంగం కాబట్టి స్పెషల్గా అయితే మెయిన్ డోళ్ళు ఉంటాయి. సో మా ఇళ్ళల్లో అయితే ఇది చాలా ఫేమస్ అన్నమాట డోళ్ళు. ప్రతి పండగకి డోళ్ళే యూజ్ చేస్తారు, బ్యాండ్ కంటే ఫస్ట్ డోళ్ళే ఇంపార్టెన్స్ ఇస్తారనమాట డోళ్ళకి. ఇప్పుడు మనం గణపతిని చూద్దాము, వెనుక ప్రసాదం అయితే పెడుతున్నారు. చాలా బాగా వాళ్ళు డోళ్ళు కొట్టుకుంటూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. గణేష్ నిమజ్జనంకి అయితే ఇలా వెళ్తున్నారు డోళ్ళతోటి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా అయిపోలేదు అన్నమాట, ఇది ఒక నిమజ్జనం అయితే వెళ్తున్నారని నేను అది కవర్ చేశాను. ఇంకా మన కాలనీలో మండపాలు ఇంకా గణనాథులు అయితే ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కూడా చూసేద్దరు. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. సో ఇంకా ఇప్పుడు వేరే మండపానికి అయితే వచ్చేసాను. ఇక్కడ కూడా డ్యాన్స్ అయితే వేస్తున్నారు పిల్లలు, చాలా చక్కగా వేస్తున్నారు. చూడండి స్కిప్ చేయకుండా. బుల్లెట్ బండి సాంగ్ అయితే చాలా ఫేమ్లో ఉంది కదా, సో ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ బుల్లెట్ బండి సాంగ్ అయితే వేస్తున్నారు పిల్లలు, చాలా చక్కగా వేస్తున్నారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు బుల్లెట్ బండి సాంగ్ అయితే చూసేయండి. ఇంకా చూసారు కదా ఇప్పుడైతే చిన్నపిల్లలు కంప్లీట్ అయిపోయిందని పెద్దవాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా ఖాళీలో అన్ని వినాయకులు, అన్ని మండపాలు, ఒక్కొక్క మండపం దగ్గర ఎలా డెకరేషన్ ఉంది, ఎలా అంటే ఆటలు ఎలా ఆడుకుంటున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఇలా వీడియో అయితే షేర్ చేయాలని అనిపించింది. సో వీడియో కవర్ చేశాను, అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో కంటిన్యూ చేసేద్దాం చూడండి. ఢాకా
కదా ఇలా మండపాల వద్దనైతే ఇలా దాండి అయితే ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడనే కాదు ప్రతి ఒక్క మండపం దగ్గర పూజలు అనేది కంప్లీట్ అయిపోగానే చిన్న పెద్ద తేడా లేకుండా దాండియాలు ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము చేస్తున్నారు. కరోనా టైంలో కూడా చాలా బాగా ఈ గణపతి పండుగ అయితే చాలా బాగా జరుగుతుంది. ఇదే సంతోషం అనిపించింది. కాకపోతే ఈ కరోనా అనేది లేకుండా పోవాలని ఆ గణనాథుని గణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. నేను కూడా అందరితో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ అదే కోరుకుంటున్నాను. ఈ కరోనా అనేది లేకుండా పిల్లలు అనేది స్కూల్కి వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేసుకోవాలని. ఇప్పుడు కరోనా వల్ల చాలా లాస్ ఉందన్నమాట చాలామందికి. సో ఇదే కరోనా అనేది లేకుండా ఇంకా నెక్స్ట్ టైం ఇలా లాక్డౌన్లు ఇవన్నీ ఏమి రాకుండా చాలా బాగా ఉండాలని అయితే గణపతిని అయితే వేడుకుంటున్నాము. ఇంకా చాలా ఉన్నాయి ఆ దేవుడికి కోరికలు. అయితే మనం ఫస్ట్ పూజలు అయితే గణపతికి చేయాలంటారు కదా, సో ఫస్ట్ మొక్కలు అనేది కూడా మనం గణపతిని కోరుకుంటే చాలా చక్కగా ఆ కోరిక అయితే నెరవేరిపోతుంది. సో ఇంకా ఇదండి వీడియో అయితే కంటిన్యూ చేయండి. చూస్తున్నారు కదా ఇప్పుడు నేను రేణికేలమ్మ టెంపుల్ దగ్గర పెట్టిన గణనాథుడి దగ్గరికి అయితే వచ్చేసాను. గణపతి దగ్గర చూడండి ఇక్కడ కూడా దాండి అయితే ఆడుతున్నాము. చిన్న పెద్ద అనేది ఎవరు తేడా లేకుండా చాలా చక్కగా దాండియాలు అయితే ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. What?
ఇప్పుడైతే కాలనీలో ఇంకొక మరొక మండపం దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే ఈ మరొక మండపం వద్ద వచ్చేసాను. ఇక్కడ కూడా చూడండి డెకరేషన్ గణపతిని, ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది చూడండి. చూసారు కదా కాలనీలో ఉన్న గణపతిలో అయితే మండపాలను అయితే ఇలా చూపించాను, ఇలా మీతో షేర్ చేశాను. సో ఇప్పుడైతే లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. చూసారు కదా ఈరోజు వీడియోలో గణపతుల మండపాలు, గణపతులు పూజలు, అలాగే దాండ్యాలు ఎలా ఆడుతున్నారు ఇవన్నీ అయితే మీతో షేర్ చేశాను కదా. ఇదండి ఈరోజు వీడియోలో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.